హలో హలో చిన్నగా మాట్లాడినైనా పెద్దయినా ఏ ఊరు అది? ఇది అన్నమయ్య జిల్లా రాజంపేట మండలము నక్కబొక్కలపాడు గ్రామము. సరే కానీ నీ పేరేం పేరు? నాయనా ఏమి ఎన్ని అడుగుతున్నావే? ఏం లేదు పెద్దయినా, నీ పేరు చెప్పు. నా పేరు పులి వాపయ్య. పులి వాపయ్య, అదేలే నీకు నీ ఫోన్లో నేను 10,000 కొట్టిన ఫోన్పే అది పొరపాటు నీకు పడింది, ఒక నెంబర్ మిస్ అయ్యే. అది నాయనా నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కాల నాయనా. అదేందో పునిఫే అంటావు, అదేందో మిస్ అంటావు, ఏమిటి అది? కాదు నాయనా, ఏం తెలియకుండానే నువ్వు ఫోన్పే పెట్టుకున్నా? అది ఏమంత జమ్మ మాట్లాడుతున్నావే? కాదు, నా కొడుకు నాకు ఫోన్ కొనిపించినాడు. ఏమిటి నాకు ఫోన్ చేసి ఒకటే ఏమైనా మాట్లాడుతున్నావే? సరే కానీ నీ నెంబర్ చెప్పా, ఫోన్ నెంబర్. అదేనా, నా నెంబర్ 77202072. అది పెద్దయినా, చెల్లి గురించి ఏమి తెలియదు అంటేనే అంత బాగా చెప్తున్నావు నెంబర్? అది ఇప్పుడు నా పిల్లవు నాకు గుర్తుండదా? కాదు, నా సెల్ఫోన్ నెంబరు నాకు గుర్తుండదా? ఏమిటి నువ్వు మాట్లాడేది? ఓయో స్వామి, నేను లెక్క కొట్టాల్సిన వాళ్ళ నెంబర్ కూడా ఇదేనయ్యా స్వామి. లాస్ట్ లో 21 కొట్టబోయి 22 కొట్టినా. అది నాయన ఈ ఊరిని ఊరు కొట్టుకున్నారు, నాకు సమాధానం లేదు ఆయన. నాకు చదువు ఏమి రాదు, నువ్వు నాతో ఎంత కొట్లాడినా కూడా ఉపయోగం లేదు. ఏం చేయమంటావు ఇప్పుడు? అయ్యో స్వామి, నీ కాలు పట్టుకుంటాయా స్వామి? అడుగురన్న చదువు వచ్చిన వాళ్ళ దగ్గర ఆ ఫోన్ ఇయ్యా స్వామి, దాంట్లో నుంచి ఆ నా 10,000 నాకు ఇస్తారు. అది పేను ఎవడు కొడుకో 10,000 ఇచ్చేది నా ఫోన్ ఏంది, ఇంకొకటికి ఇచ్చేది ఏంది, ఓడి 10,000 నీకు ఇచ్చేది ఏంది, ఏమిటి నువ్వు? ఓయో స్వామి, నా దగ్గర ఒక రూపాయి లెక్కలేదు కదా. అయినా అడుగున్నావు ఫోను పక్కన వాళ్ళకి ఇయ్యా స్వామి. నేను ఇప్పుడే నీకు లెక్కేసిన నేను 10,000. కాదు బే, నీకేమైనా దింగి తినేమన్నా పుకురు ఏమైనా వచ్చిందా? కాదు, ఏ ఊరు నీదే, ఏం పేరు నీ పేరు, నువ్వు ఏడుంటావో నాకు తెలీదు. నాకు 10,000 ఇచ్చినావంట, ఏమిటి నువ్వు? అదైనా నీకు ఫోన్ పే గురించి గూగుల్ పే గురించి నీకు తెలియనట్టున్నది. దయచేసి ఎవరిన పక్కన ఎవరిన ఉంటారు చూనియా, పక్కన పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఒక నిమిషం మాట్లాడతాను. అది బే, నువ్వు ఊరితో మాట్లాడాలనుకున్నావో వాళ్ళకి వాళ్ళ నెంబర్ నీ దగ్గర ఉంటాయి, వాళ్ళ నెంబర్కే ఫోన్ చేసి నువ్వే మాట్లాడుకో. నేను ఎవరికి ఎవరికి మాత్రము ఎవరి చేతిలో నా ఫోన్ పెట్టను. నువ్వెన్ని చేసినా కూడా నేను ఇంక మాట్లాడను, నేను ఇంక ఫోన్ పెట్టేస్తా ఉండా. నువ్వు పెద్దయినా, నా 10,000 నాకు వెయ్యా స్వామి, నీకు ధనం పెడతాయా నాయనా, నీకు కాలు పట్టుకుంటా స్వామి. అది బే, నీకేమైనా మదం ఏమైనా పట్టిందా, లేదంటే పిచ్చి ఏమైనా పట్టిందా, లేకంటే తిక్క ఏమైనా పట్టిందా? అది ఏమిటి నువ్వు మాట్లాడేది? కాదు, ఏదో నాకు ఫోన్ చేసేదో 10,000 నాకి, 10,000 నాకి అంటావు, ఏమి మీ తాత ఏమైనా ఇచ్చా నాకు 10,000? కాదు పెద్దయినా, నేను పిల్లి వాపోయ కొట్టబోయి నేను పులి వాపోయి కొట్టిన స్వామి, అది జరిగే పెద్ద సమస్య. నెంబర్ కూడా ఇద్దరు ఒకటే విధంగా ఉన్నాయి, లాస్ట్ లో ఒక నెంబర్ మారింది, అందువల్ల అది నీ కొట్టేసిన పొరపాటున నా 10,000 నాకు స్వామి, నీ కాళ్ళు కడుపులు పట్టుకుంటా. అది బే, నా చేతిలో సిల్లి కవ్వలేదు నాయన, నేను యా నుంచి తెచ్చియాలి నీకు. కాదు నీకు 10,000 కాదు, నువ్వేమన్నా చుట్టమా, లేకపోతే నాకు ఏమైనా మిత్రుడివా? ఏ విధంగా నీ మొహం చూడకుండానే నువ్వు ఫోన్ చేసి నాకు 10,000 నాకు 10,000 నాకు 10,000 యా నుంచి తేవాలా స్వామి నీకు నేను 10,000? ఓయో స్వామి, నీ లెక్క నేనేమల్లా నాయన, నా లెక్క నీ దగ్గర ఉన్నది 10,000, నా లెక్క నాకు ఇయ్యా స్వామి. అది బే, నీ నాయన ఏమైనా ఇచ్చావు నాకు 10,000? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దొమ్మలతో కూడా ఇరగదంటా నేను అయితే మాట్లాడితే. ఓ పెద్దయినా, నువ్వు దమ్ములతో కూడా ఎరగతనే పర్వాలేదు పెద్దయినా, నా 10,000 నాకు స్వామి, అది నీ ఫోన్లో ఫోన్ పేరు ఫోన్లో చేశాను అయినా. ఆడికి ఊరికైనా పక్కన వాళ్ళకి సెల్ఫోన్ ఇయ్యాలి స్వామి, వాళ్ళతో నేను వివరంగా చెప్పుకుంటా, వాళ్ళు నాకు 10,000 వేస్తారా? అదే బేబి, నీకేమైనా పొక్కుడు ఏమైనా పట్టినా ఏం అర్థం కాలేదే. కాదు, ఏదో పొత్తం లేచినా నాకు ఫోన్ చేసి ఒకటేమైనా 10,000 ఇవ్వంటావు, నా చీల ఎత్తుకుని ఏరేవాడి చేతులు పెట్టమంటావు, ఓడెవడో 10,000 వేస్తాడంటావు, ఏమిడితే ఆయన ఇది పొత్తనే నాకు ఈ దరిద్రమా? కాదు పెద్దయినా, ఊర్లో ఎవరు మనుషులు లేరా? వాళ్ళ దగ్గర టీ పెద్దయినా, వాళ్ళతో నేను మాట్లాడతా వివరంగా. అదినైనా ఊర్లో మనుషులు ఉండారు, వాళ్ళ ఊరితో నేను మాట్లాడను. కాదు పెద్దయినా, ఊర్లో ఒక్కరితో కూడా మాట్లాడవు నువ్వు. ఏనాయనా, నీ ముందు వచ్చిన ఆయన, నేను ఊరితో మాట్లాడిన ఆయన, నా ఫోను నేను నా కొడుకు తీపిచ్చినాడు, ఎందెందో పెట్టించినాడు తెలియక, నాకు తెలియక నేను అమ్మను పెట్టుకోకుండా ఎవరినో ఫోన్ చేసి ఎత్తి మాట్లాడుతూ ఉంటాను ఆయన. కాదు పెద్దయినా, మీ కొడుకు మీ కొడుకు దగ్గర ఈ ఫోను, నేను మాట్లాడతాను మీ కొడుకుతో. మాట్లాడినైనా, మా కొడుకు దుబాయ్లో ఉన్నాడు, కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడుకోపో. సర్లే, నేను మీ ఊరికి వస్తున్నాలే పెద్దయినా. రా, నేను ఊర్లో ఉంటే కదా, కాదు ఈ పొద్దు సాయంత్రం నేను కాకినాడకి పోతా ఉండా, 3 నెలలు రాను. ఓ పెద్దయినా, రేపు ఒక్కరోజు పెద్దయినా వస్తున్నా నేను బయలుదేరి. అది బే, నువ్వు ఊడిపోయి అసలు నాకు ఫోన్ చేసేందో ఇంటికాడ ఉండమంటావు, నేను ఫోన్ ఏరే వద్దకి ఇవ్వంటావు, 10,000 లెక్కమంటావు, నేను జమ పడుతున్నా నువ్వు. ఛా, నాకు 10,000 వద్దు, నా గోష్పద్దు పో. పెట్టి బే, నేను తమాష పడతావా? అందుకనే ఫోన్ పే చేసేటప్పుడు 1 రూపీతో కన్ఫామ్ చేసుకొని తర్వాత పెద్ద మొత్తాన్ని పంపించుకోవాలి. ఈ ఆడియో కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేము క్రీమురళి, రాజంపేట మండలం, అన్నమయ్య జిల్లా.